హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో పచ్చి బొప్పాయతో ఎంతో రుచికరమైన ఒక రెసిపీని చూపించబోతున్నానండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ పచ్చి బొప్పాయ మసాలా కూర. ఎన్నో పోషక విలువలు కలిగిన పచ్చి బొప్పాయతో రైస్ రోటీ చపాతీల్లోకి ఎంతో టేస్టీగా ఉండే మసాలా కూరను ఏ విధంగా వండుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇందుకోసం ముందుగా పచ్చి బొప్పాయను చెక్కు తీసి తురిమి ఉంచుకోవాలి. 2 ఉల్లిపాయలు, 8 టమాటాలను చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. 3 పచ్చిమిర్చీలను వాలికలుగా కట్ చేసి ఉంచుకోవాలి. 1 కప్పు పచ్చి బొప్పాయ తురుముకి 1/2 కప్పు ఉల్లిపాయలు, 1/2 కప్పు టమాటాలను రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయిని పెట్టి 3 స్పూన్ల ఆయిల్ని వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపును వేసి తాళింపు పెట్టుకోవాలి. తాళింపు వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చీలను వేసి కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేపుకోవాలి. ఉల్లిపాయల్ని 1-5 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయే వరకు 1-2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇప్పుడు తరిగి ఉంచుకున్న టమాటాలను వేసి ఒకసారి కలుపుకొని మూతను పెట్టి 1-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో టమాటాలను మగ్గించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టి పచ్చి బొప్పాయి తురుమును వేసి కలుపుకోవాలి. పచ్చి బొప్పాయి తురుము మొత్తం కూరలో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారాలను వేసి 1/2 స్పూన్ ధనియాల పొడిని వేసి మిక్స్ చేసుకోవాలి. ఉప్పును వేసుకున్న తర్వాత కూరలోకి కొద్దిగా నీరు వస్తుంది. మూతను పెట్టి లో ఫ్లేమ్లో పచ్చి బొప్పాయి తురుము సాఫ్ట్గా మగ్గే వరకు 1-10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కూరలో ఉన్న నీరు పూర్తిగా ఇగిరిపోయినట్లయితే 1 కప్పు నీటిని యాడ్ చేసుకుని కూరను ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా పొడిని వేసి కలుపుకోవాలి. కూరని ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారం మసాలాలు తగ్గినట్లు అనిపిస్తే మరికొద్దిగా యాడ్ చేసుకోవాలి. చివరిగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ అండ్ హెల్దీ పచ్చి బొప్పాయి మసాలా కూర రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను కమెంట్ల రూపంలో నాకు తెలియచేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.